అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి సందర్భంగా శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం అసలు శక్తి పీఠాలు అంటే ఏమిటి హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథలు ఆచారాల పరంగా ప్రాధాన్యత సంచరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు అయితే ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో విభేదాలు ఉన్నాయి పద్దెనిమిది అని కొంతమంది యాభై ఒకటి అని కొంతమంది యాభై రెండు అని తర్వాత నూట ఎనిమిది అని వేరువేరు లెక్కలు ఉన్నాయి అయితే ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు ఈ శక్తి పీఠాల గురించి ఒక పురాణ కథ ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసిన చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు కానీ తన కూతురుడిని అల్లుడిని పిలవలేదు ఎందుకంటే దక్షిణ కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమద గణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది అక్కడ అవమానానికి గురైంది ముఖ్యంగా శివనింద సహించలేక యోగాగ్నిలో భస్మమైంది ఆగ్రహించిన పరమశివుడు తన ఘణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు కానీ సతి వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటపెట్టుకొని ఉండి తన జగద్ద కార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్మయోగము నుండి చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి ప్రతి శక్తి పీఠంలోనూ ద్రాక్షాయణి మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది ఇది ఈ శక్తి పీఠాలకి సంబంధించిన ఒక పురాణ కథ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి అమ్మవారి పేర్లు ఆ శక్తి పీఠాలలో ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా శక్తి పీఠం ఈ శక్తి పీఠం శ్రీలంకలో ఉంది ఈ మందిరం ఎక్కడ ఉందో స్పష్టమైన ఆధారాలు లేవు కానీ ఒక వివరణ ప్రకారం ఇది తూర్పు తీరంలోని ట్రిన్ కోమలిలో ఉండవచ్చు అని అని చెప్పవచ్చు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల ఈ మందిరం నాశనమైందని అంటారు ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది ఈ శక్తిపీఠం దగ్గరలో త్రికోణేశ్వర స్వామి మందిరం ఉంది ఇక రెండవ శక్తిపీఠం కామాక్షి దేవి అమ్మవారు కాంచీపురం తమిళనాడు తమిళనాడు నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ శక్తిపీఠం ఉంది ఇక మూడవ శక్తిపీఠం శృంఖలాదేవి ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్ ఇది కోల్కతాకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ ఇప్పుడు ఏ విధమైన మందిర గుర్తులు లేవు అయితే కోల్కతాకి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతుంది నాలుగవ శక్తి పీఠం చాముండీ దేవి కౌంచపట్టణం మైసూరు కర్ణాటక ఇక్కడ అమ్మవారి పేరు చాముండేశ్వరి దేవి అమ్మవారు ఐదవ శక్తిపీఠం జోగులాంబ అలంపూర్ తెలంగాణ కర్నూలు నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర కృష్ణా నదులు కలిపే స్థలంలో ఉంది ఇక ఆరవ శక్తిపీఠం దేవి శ్రీశైల క్షేత్రం అమ్మవారు మల్లికార్జున సమితులై ఉన్నారు శ్రీశైలము పన్నెండవ జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి శ్రీశైలం గురించి పూర్తి వివరాల కొరకు మీకు కింద డిస్క్రిప్షన్లో లింకులు పెడుతున్నాను తప్పకుండా ఆ లింక్స్ ఓపెన్ చేసి శ్రీశైలం గురించి తెలుసుకోండి ఇక ఏడవ శక్తి పీఠం మహాలక్ష్మీదేవి కొల్లాపూర్ మహారాష్ట్ర ఆలయంలో ప్రధాన దేవతా విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది అమ్మవారి తలపై ఐదు తలల శేషణిఛత్రం ఛత్రం ఉంటుంది ప్రతి సంవత్సరం అమ్మవారి పాదాలపై సూర్యరక్ష్మి పడుతుందని చెప్తుంటారు ఇక ఎనిమిదవ శక్తి పీఠం ఏక వీరిక మహర్యం లేక మహార్ ఇది నాందేడ్ జిల్లా మహారాష్ట్రలో కలదు ఇక్కడి అమ్మవారిని రేణుకా మాతగా పిలుస్తారు సిరిడి నుండి ఈ మాతను దర్శించుకోవచ్చు ఇక తొమ్మిదవ శక్తిపీఠం మహంకాళి మహంకాళి అమ్మవారు ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఇది ఒకప్పుడు అవంతి నగరం అనబడేది ఇది క్షిప్రా నది తీరాన ఉంది మహాకవి కాళిదాస్కు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళి ఇక పదవ శక్తి పీఠం పురిహూతిక పీఠిక లేదా పిఠాపురం ఆంధ్రప్రదేశ్ కుకుటేశ్వర స్వామి సమేతుడై ఉన్న అమ్మవారు మనకు ఈ శక్తి పీఠంలో దర్శనమిస్తారు ఇక పదకొండవ శక్తిపీఠం గిరిజాదేవి ఓడియా బాజ్పూర్ నుండి ఇరవై కిలోమీటర్లు ఒడిస్సా వైతరిణి నది తీరాన ఈ శక్తి పీఠం ఉంది ఇక పన్నెండవ శక్తిపీఠం మాణిక్యంబ దక్షవాటిక లేదా ద్రాక్షారామం ఇది ఆంధ్రప్రదేశ్ నందుగల కాకినాడలో కలదు పదమూడవ శక్తి పీఠం కామరూపదేవి హరిక్షేత్రం ఇది గౌహతి నుండి పద్దెనిమిది కిలోమీటర్లు అస్సాం రాష్ట్రంలో కలదు బ్రహ్మపుత్ర నది తీరంలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబావాచి అనే ఉత్సవం జరుగుతుంది ఇక పద్నాలుగవ శక్తిపీఠం ప్రయాగ ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగం సమీపంలో ఈ అమ్మవారిని అలోపిదేవి అని కూడా అంటారు పదహైదవ శక్తిపీఠం వైష్ణవిదేవి జ్వాలా క్షేత్రం కాంగ్రా వద్ద హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు ఏడు జ్వాలల పురాతన కాలం నుండి వెలుగుతూనే ఉన్నాయి పదహారవ శక్తిపీఠం మంగళగౌరి ఇది బీహార్ నందు కలదు పాట్నా నుండి డెబ్భై నాలుగు కిలోమీటర్లు దూరంలో ఈ శక్తిపీఠం కలదు పదిహేడవ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు వారణాసి క్షేత్రం ఉత్తరప్రదేశ్ ఇక చివరిగా పద్దెనిమిదవ శక్తిపీఠం పీఠం సరస్వతీదేవి ఇది జమ్మూ కాశ్మీర్ అందు కలదు అమ్మవారిని కీర్ భవానీ అని కూడా పిలుస్తారు అష్టాదశ శక్తిపీఠాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఒక వీడియోలో మళ్ళీ ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి మీకు విజయదశమి శుభాకాంక్షలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను